ఎన్నికల నామినేషన్లు ఈ రోజు నుంచి మొదలు కావడంతో పెదపూడి మండలంలో నామినేషన్లు జోరందుకుంది. అందులో భాగంగా సంప్రక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తెబ్రిశెట్టి ఆదినారాయణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రక్రమంలో ప్రజలందరి మద్దతుతో నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ఆశీస్సులతో సంప్రక్రమంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, సంప్రక్రమ ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెబ్రిశెట్టి ఆదినారాయణ కోరారు. వైఎస్ఆర్ పార్టీ మన సత్యసూర్యనారాయణ బలపరిచినటువంటి ఎమ్మెల్యే సంప్ర సర్పంచ్గా తెబ్రిశెట్టి ఆదినారాయణ అని నేను పోటీ చేస్తున్నాను. సంపర గ్రామంలో ప్రజలు నన్ను బలపరిచి అందరూ కూడా ఎంతో అభిమానంతో నన్ను బలపరిచి నన్ను నిలబడమని అందరూ కూడా ఆదరించి నామినేషన్ పంపించారు. మరి మీ సంపర గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు ఇచ్చిన మద్దతు వల్ల నేను సంపర గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున అనపర్తి ఎమ్మెల్యే గారు సత్యసూర్యనారెడ్డి గారు నన్ను ఆయన ఒక ఆశీస్సులతో నేను పోటీ చేసి సంపర గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా గ్రామం సంపర గ్రామానికి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, చాలా చిన్న చిన్న ఒక రైతులకు కావాల్సినట్టు కాలగొట్లు, రోడ్లని, అలాగే డ్రైనేజీలు, వాటర్ పైప్లైన్ కూడా సొంతం పాడైపోయి వాటిలో కూడా లైన్ చేస్తాను. వీళ్ళందరూ రైతులందరూ ప్రజలందరికీ కూడా నేను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా నేను ఎక్కిన వెంటనే ఏ స్వార్థం లేకుండా ప్రజలకి మెచ్చుకునేలా గ్రామంలో అందరూ కూడా అన్ని విధాలుగా అన్ని పనులు కూడా గ్రామంలో ఉత్తమమైన గ్రామంలో తీర్చిదిద్దుతానని ఈ సంపరగ్రామ ప్రజలందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అభ్యర్థిని బలపరిచినటువంటి మా ఎమ్మెల్యేకి కూడా పేరు తీసుకొస్తానని నేను మీకు చెప్తున్నాను. ఇది ఈ మీడియా వారికి, మా గ్రామ ప్రజలకి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను సర్పంచ్లంటే నేను చెప్పుకోవడం కాదు, సర్పంచ్లంటే ఈ మండలంగా నియోజకవర్గంలో ఉత్తమైన సర్పంచ్గా నిరూపించుకోకపోతే మళ్ళీ నేను కూడా ఇప్పుడు కూడా రాజకీయాలు అడుగుపెట్టనని, ఈ మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెచ్చిపెడతానని నేను సవాల్. కాండ్రాల గ్రామంలో నేను నామినేషన్ చేసి ఇప్పుడే మా సంపర గ్రామం వెళుతున్నాం.